సార్ మరి మిగతా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి సార్? ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు పేషెంట్కి భయం ఉంటుంది కదా, మనము బ్లడ్ అవసరం లేదని చెప్పినా వాళ్ళకి భయం ఉంటుంది సార్. భయం అనేది ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదండి. సో పేషెంట్స్కి మెడికల్ నాలెడ్జ్ ఏముండదు. సో మనం హ్యాండిల్ చేసే డాక్టర్ డిసైడ్ చేయాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే 20,000 టచ్ అయిందనుకోండి, సో అప్పుడు ఏంటంటే జబ్బు ఏందనేది నెక్స్ట్ చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ అనుకున్నాం కదా. సో ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్ రీజన్, చాలా కామన్ కారణం అని చెప్తున్నాం. సో ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే వైరల్ ఇన్ఫెక్షన్, మనందరికీ తెలిసింది డెంగ్యూ. సో డెంగ్యూలో కూడా కొన్నిసార్లు కొంతమంది 10,000 కంటే తక్కువ వస్తేనే ట్రాన్స్మిట్ చేస్తారు అర్థమవుతుందా. సో ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ ఇల్నెస్. ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వాటికేం స్పెసిఫిక్ మందులు ఎక్కడ లేవు. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి ఒక యాంటీబయాటిక్ వాడడం ఇవన్నీ ఉంటాయి, కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఏముంది మెడిసిన్స్? సపోర్టివ్ కేరే చాలా వరకు ఉంటుంది కదా, ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడము, పారాసిటమాల్ ఇవ్వడం ఇటువంటివే ఉంటాయి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో సాధారణంగా చాలామందిలో ప్లేట్లెట్స్ తగ్గడము, జ్వరం తగ్గిపోయి తర్వాత మనిషి కొద్ది బాగైపోతారు, ప్లేటెట్స్ నార్మల్ అయిపోతాయి. అంటే ఏం చేయకుండానే బాగైపోతాయి. సో కాకపోతే కొంతమందిలో ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి వాళ్ళకి అబ్జర్వేషన్ అవసరం, అడ్మిషన్ అవసరం, అది డిఫరెంట్ టాపిక్ టోటల్గా. సో బేసికల్లీ ఇన్ఫెక్షన్స్లో మనం ప్లేట్లెట్ సపరేట్గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. వైరస్ మన బాడీలో వచ్చిన మార్పుల్ని మనం ట్యాకిల్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ రికవర్ అయిపోవడం చూస్తాం. ఇది ఫస్ట్ ఇన్ఫెక్షన్ సంబంధించింది. సార్ అది సార్ దాని గురించి అడుగుదామని. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో ప్లేట్లెట్స్ గురించి సార్ మనం డెంగ్యూ అప్పుడు రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా, సో దాని గురించి. సో ఇందాక అదే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్లో ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇందాక డిస్కస్ చేసినాం. సో ఇంకా కొన్ని ఇప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, హెపటైటిస్ సి వైరస్ అని అవుతుంది. వీటిల్లో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు రెట్రోవైరల్ థెరపీ హెచ్ఐవిలో కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆ డిసీజ్కి వాడాలి, కాకపోతే ఉందో లేదో తెలుసుకోవాలి. ఎంతమందికి ప్లేటెట్ తగ్గిన వాళ్ళకి హెచ్ఐవి ఉంటుందంటే చాలా చాలా కొద్ది మందికి, అందరికీ ఉండదు. ఎక్కువ కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్, ఇందాక చెప్పుకున్న ఇన్ఫెక్షన్స్ చూస్తాం. హెచ్ఐవి రేయర్గా కనబడుతుంది, బట్ అది కూడా ఒక కారణం. దాంట్లో డిఫరెంట్, దాంట్లో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. హెపటైటిస్ సి అని ఒకటి ఉంది, అంటే లివర్ని ఎఫెక్ట్ చేసే ఒక ఇన్ఫెక్షన్ ఉంది. సో దానివల్ల కూడా ప్లేటెట్స్ తగ్గుతాయి. సో అక్కడ ఏం చేయాలి, ఆ వైరస్ని ట్రీట్ చేయాలి, దానికి మెడిసిన్స్ ఉన్నాయి, అది ట్రీట్ చేసినప్పుడు మనకి ఇంప్రూవ్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా రేర్గా వచ్చే జబ్బులు అవి చాలా రేర్, వాటి గురించి అవసరం.